హాయ్ ఫ్రెండ్స్ వలరి ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము రితికా సింగ్ శ్రీరామ్ ఉత్తేజ్ వీళ్ళైతే మెయిన్ లీడ్స్ అయితే చేశారు ఈ వలరి మూవీ డైరెక్ట్గా మనకు ఓటీటీలోనే రిలీజ్ అయింది ఈటీవీ విన్ యాప్లో అయితే మనం దీన్ని డైరెక్ట్గా చూడొచ్చు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు దీన్ని అందరూ ఒక హారర్ మూవీ అనేసి అనుకున్నారు నేను కూడా అలా అనుకునే ఈ మూవీని అయితే చూడడం స్టార్ట్ చేశాను మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అనేది అయితే చెప్తాను ముందుగా ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ ఏంటి అనేసి అయితే చూద్దాము సో ఈ మూవీలో ఈ శ్రీరామ్ అలాగే రితికా సింగ్ హస్బెండ్ వైఫ్గా చేశారు ఇందులో హీరో శ్రీరామ్ వచ్చేసి ఒక నేవీ ఆఫీసర్గా చెన్నైలో పనిచేస్తూ ఉంటారు ఈయనకి ట్రాన్స్ఫర్ అనేది వచ్చి వీళ్ళు కృష్ణపట్నం పోర్ట్కి అయితే రావడం జరుగుతుంది అక్కడ వచ్చిన తర్వాత నేవీ ఆఫీసర్స్ కాలనీలో వీళ్ళు ఉంటారు అక్కడ నుంచి వీళ్ళు కృష్ణపట్నంలో ఉన్నటువంటి ఒక బంగ్లాకైతే షిఫ్ట్ అవుతారు సో ఆ బంగ్లాలోకి వీళ్ళకి వెళ్ళినప్పటి నుంచి వీళ్ళకి సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి అసలు ఇంతకి వీళ్ళు ఆ బంగ్లాకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వెళ్ళిన తర్వాత వీళ్ళకి అక్కడ ఏం సమస్యలు వచ్చాయి ఆ సమస్యల నుంచి వీళ్ళు ఏ విధంగా బయటపడ్డారు అన్నది మనము మూవీలో చూడాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకు ఇంతకుముందు చాలా రకాల మూవీస్ అయితే వచ్చాయి అందులో మనకు హారర్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి మూవీస్ చాలానే వచ్చాయి సో అదేవిధంగా మనకు వల్లరీని కూడా స్టార్ట్ చేశారనమాట మూవీని అదేవిధంగా చాలా వరకు కంటిన్యూ కూడా చేశారు అంటే హారర్ పరంగా తీసుకుంటూ వెళ్ళారు ఇంకా ఏదో జరుగుతుంది జరుగుతుంది అన్న విధంగా సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వన్స్ మనకు ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది వన్స్ రివీల్ అయిపోయిన తర్వాత ఇది నార్మల్ ఒక రివేంజ్ డ్రామా లాగా అయిపోతుంది అనమాట సో ఫస్ట్ హాఫ్లో ఎంత గ్రిప్పింగ్ అయితే మెయింటైన్ చేసుకొచ్చారో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా ఏదో ఉండబోతుంది అనుకునేటప్పుడు మనకు ఫ్లాష్ బ్యాక్ అనేది రివీల్ అవుతుంది రివీల్ అయిన తర్వాత ఇది ఒక నార్మల్ స్టోరీ లాగా అయిపోతుంది సో వళ్ళరి అనేది హారర్ మూవీ అనేసి మీరు చూస్తే మాత్రం ఇది మీకు ఖచ్చితంగా అంత బాగా అనిపించదు ఇది ఒక నార్మల్ మూవీ ఒక సోషల్ మెసేజ్ ఉన్నటువంటి మూవీ అన్న విధంగా అయితే చూస్తే మీకు ఓకే అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇందులో ఒక సోషల్ అవేర్నెస్తో ఉన్నటువంటి మెసేజ్ కూడా లాస్ట్లో చెప్తారనమాట సో అదైతే మనకు ముందుగా వీళ్ళు రివీల్ చేయలేదు సో మూవీని అందరూ ఒక హారర్ జానర్లో ఉంటుంది అన్న దృక్పథంతోనే మూవీని చూశారు సో నేను కూడా అలా అనుకునే ఈ మూవీని చూశాను కానీ చూసిన తర్వాత నాకు కొంతవరకు అయితే ఓకే అనిపించింది కానివ్వండి సెకండ్ హాఫ్లో ఆ యొక్క ఫ్లాష్ బ్యాక్ అనేది రివీల్ అయిన తర్వాత ఇది ఒక నార్మల్ రొటీన్ స్టోరీ లాగైతే అనిపించింది అనమాట సో దీన్ని వీళ్ళు ముందుగానే రివీల్ చేస్తుంటే ఇంకా బాగుండేది అయితే అనిపించింది సో ఓవరాల్గా మూవీలో మనకు వలరీ మూవీలో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హీరోయిన్ రితికా సింగ్ గారి గురించి మాట్లాడాలి సో ఈమె చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగులో మూవీ చేశారు లాస్ట్ చేసిన మూవీ వచ్చేసి గురువు ఇప్పుడు మళ్ళీ మనకు వలరి మూవీతో వచ్చారు సో ఈమె ఈ మూవీలో ఎలా చేసిందని చెప్తే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ చేశారని చెప్పొచ్చు ఈ మూవీలో ఈమె క్యారెక్టరే మెయిన్ ప్రధాన బలం అని చెప్పొచ్చు మూవీలో ఈమె క్యారెక్టర్కి రెండు వేరియేషన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో ఒకలాగా సెకండ్ హాఫ్ ఒకలాగా ఉంటుందన్నమాట ఫస్ట్ లో అంతా కూడా కొంచెం భయపడే వ్యక్తి లాగా ఉండాలా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫైట్లు అవి ఇవి చేయాలా ఆల్రెడీ ఈమె మార్షల్ ఆర్ట్స్ అవి తెలుసు కాబట్టి సెకండ్ హాఫ్లో ఫైట్స్ అవి ఇవి ఇరగొట్టింది అలాగే ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం సాఫ్ట్గా కామ్గా అలా ఉంటుంది అనమాట సో రెండు క్యారెక్టర్స్కి ఎలా అయితే చేయాలో అలా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ చేశారు సో తెలుగులో మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు సో ఈ క్యారెక్టర్ చాలా బాగుంది ఆయన చేసిన విధానం కూడా చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఈ తర్వాత మనం మాట్లాడాల్సిందిలో హీరో శ్రీరామ్ గారి గురించి మాట్లాడాలి ఆయన క్యారెక్టర్ వర్క్ కూడా ఓకే బాగుంది ఆయన క్యారెక్టర్ కూడా పర్లేదు బాగానే చేశాడు ఆయన నెక్స్ట్ ఈ మూవీలో మనం మాట్లాడాల్సింది ఉత్తేజ్ గారి గురించి మాట్లాడాలి ఆయన చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అయితే చేశారు ఆయన క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది సో నెక్స్ట్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓకే పర్లేదు అన్నట్టుగా ఉంది మ్యూజిక్ కూడా ఓకే పర్లేదు అన్నట్టుగా ఉంది సో ఓవరాల్గా మూవీ మనకు ఎలా ఉంది అంటే మీరు గనక ఒక మంచి హారర్ మూవీ చూడాలి అనుకొని ఈ మూవీని చూస్తే మీకైతే నచ్చదు ఎందుకంటే ఇందులో మనకు హారర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సోషల్ మెసేజ్ అనేది ఉంటుంది అది క్లైమాక్స్లో మనకు చూపిస్తారు సో ఆ మంచి మెసేజ్తో పాటు కొంచెం హారర్ అనేది మిక్స్ చేసి మూవీని చేశారు వీళ్ళు కనుక ఇందులో హారర్ తక్కువ ఉంటుందని ముందే రివీల్ చేసి ఉంటే డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు కాదేమో సో ఇది మెయిన్ హారర్ అన్న విధంగా దీన్ని వీళ్ళు ముందు నుంచి ఫోకస్ చేశారు అందుకనేసి కొంచెం డిసప్పాయింట్మెంటు సో ఓవరాల్గా మనకు ఒక్కసారి అయితే చూడొచ్చు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు ఓటీటీలో ఉంది కాబట్టి టూ అవర్స్ ట్వంటీ మినిట్సే కాబట్టి ఒకసారి చూడండి మీకు కూడా నచ్చుతుంది సో అది ఫ్రెండ్స్ చూసారు కదా వళ్రీ మూవీ రివ్యూ ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్